వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెరుగు వడలు స్మూత్గా స్పాంజ్లా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అది చాలా ఈజీగా దానికి కావాల్సిన పదార్థాలు తయారయ్యే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరుగు గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చిన్నగా తురిమిన అల్లం ముక్కలు, చిన్నగా తురిమిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా చిలికి పక్కన పెట్టుకున్న పెరుగు, మరీ పలిచగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, లంప్స్ లేకుండా మనం ఇలా చిలికి వేసుకుని పక్కన పెట్టుకోవాలి పెరుగు. ఒక 5 అవర్స్ నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మినప్పప్పు ఇలా రెడాల్పాటి గిన్నెలో వాటర్ పోసుకుని ఉంచుకోవాలి. మనకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని పెరుగు పోపు వేసుకోవడానికి చిన్న కళాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా తురిమిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకుని మనం పోపు వేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉండకూడదు. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసుకుంటే బాగా ఫ్లేవర్ అనేది పసుపు కలర్ బయటకు వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పెరుగు పోపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం చిలికి పక్కన పెట్టుకున్న పెరుగులో పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పోపు కలిసేటట్టుగా. ఇలా కలుపుకున్న దాంట్లో నుంచి ముందుగా మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ముందు ఆ వాటర్లోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకుని తాలింపు వేసింది, ఉప్పు కూడా వేసుకోవాలి. మనకి స్పాంజ్లా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని కూడా బాగా ఉప్పు కరిగేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మినప్పప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అలానే మిక్సీ పట్టుకోవాలి. మరీ గట్టిగా పట్టుకుంటే మెత్తగా రావు గారెలు. మొత్తం పప్పు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి గారెలకు సరిపడేంత. మనం పెరుగులో వేసాం, వాటర్లో వేసాం, సో ఇందులో చూసుకుని సరిపడేంతే వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలో వేసుకుందాం. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా పలచగా ఉండకూడదు. అప్పుడే గారెలు చూడండి ఇలా ఉంటేనే గారెలు మనకి మెత్తగా వస్తాయి, త్వరగా పెరుగు అనేది పీల్చుకుని స్పాంజ్లా స్మూత్గా ఉంటాయి. డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద. చూడండి, స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం వాటర్తో చేతిని తడి చేసుకుని పిండి ముద్దని ఇలా తీసుకుని ఇలా మనం గట్టిగా ఒత్తకూడదు, స్మూత్గా వేసుకోవాలి. అప్పుడే మనకి గారె నీట్గా వస్తుంది. ప్లస్ స్పాంజ్లా ఉబ్బాలంటే గట్టిగా మనం ఒత్తకుండా పై పైన ఇలా ఇలా అనుకుని హోల్డ్ చేసేసుకుని వేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసేసుకుందాం. ఫ్రై అయిన వేడివేడి గారెలు తీసుకుని మనం మజ్జిగ వేసుకున్న వాటర్ ఉంది కదా అందులో వేసుకోవాలి. వేడి మీద మన పీల్చుకుంటుంది వాటర్ అనేది. సాల్ట్ అన్నీ వేసాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇందులో ఉంచుకోవాలి మనం. ఇలా మనం వాటర్లో 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకుని వాటర్ని పిండకుండానే అన్నీ పేర్చుకోవాలి లైన్గా. మనం వాటర్లు వేసుకుని 5 మినిట్స్ తర్వాత తీసేయాలి. పిండొద్దు, గారెల్ని పిండకుండానే వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం పోపు వేసుకున్న పెరుగు ఉంది కదా, ఇది వేసుకోవాలి.
ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టించుకున్నాం అంటే మనకి పెరుగు వడలు హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ ఎన్ అవర్ తర్వాత చాలా స్మూత్గా ఉంటున్నాయి గారెలు, చాలా బాగుంటాయి పెరుగులో నాని. చూడండి ఎంత స్మూత్గా స్పాంజ్లా ఉన్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. ముందు కొద్దిగా వాటర్లో పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకుని అందులో వేడిగారెలు వేయడం వల్ల ఆ వాటర్ అనేది లాక్కుంటుంది, మెత్తదనం వస్తుంది గారెకి. చూసారు కదా ఫ్రెండ్స్, స్పాంజ్లా ఉంటే చాలా బాగుంటాయి పెరుగు వడలు ఇలా వేసుకోవడం వల్ల. ముందుగా మనం వాటర్లో కొద్దిగా పెరుగు వేసుకోవాలి, అప్పుడే మనకు పెరుగు టేస్ట్ వస్తుంది, లేదా చప్పబడిపోతాయి సాల్ట్ వేసుకోకపోయినా. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ త్వరగా అందడం కోసం. మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం. బై బై.